టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వారసుడిగా జస్ప్రీత్ బుమ్రాను పెట్టాలంటూ అభిప్రాయపడుతున్నారు టీమిండియా వెటరన్ బౌలర్ ఆశీస్ నెహ్రా ఒక దశాబ్దం పాటు భారత బౌలింగ్ యూనిట్ కు ప్రధానమైన బౌలర్ గా బాధ్యతగా ఉండే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా సరైన ఎంపిక అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మ్యాచ్లు ముగిసిన తర్వాత కెప్టెన్ గా తప్పుకోనున్నాడు విరాట్ కోహ్లీ ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ ను బీసీసీఐ వచ్చే వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది ఈ క్రమంలో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించేందుకు బౌలర్ పనికిరాడా పేసర్ సామర్థ్యాన్ని తక్కువగా చూస్తున్నారు భావనను నెహ్రా ప్రశ్నించాడు ఇప్పుడు బ్యాట్స్మెన్లనే కెప్టెన్ గా చూస్తున్నారని బౌలర్లు బాధ్యతలు తీసుకోలేరా అని ప్రశ్నించాడు బుమ్రాకు కెప్టెన్ గా చేసే నైపుణ్యం ఉందన్నాడు ఇది ఇలా ఉంటే రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ పేర్లు కూడా కెప్టెన్ లో వినిపిస్తున్నాయి టి ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ నవంబర్ పదిహేడవ తేదీ నుంచి ప్రారంభం కానుండగా ఈ సిరీస్ నుంచి భారత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడు కొత్త ఆటగాడు కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు కోచ్ గా రవిశాస్త్రి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ టీ ట్వంటీ నుంచి తప్పుకోవడంతో ఈ టోర్నీకి ఎవరు కెప్టెన్ గా సెలెక్ట్ అవుతారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఇది ఇలా ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీస్ కి వెళ్లాలని ఎంతగానో ఆశించిన టీమిండియా ఆశలు అయ్యాయి న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందని అటు ఫ్యాన్స్ ఇటు ఆటగాళ్లందరూ ఎదురుచూశారు కానీ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది దీంతో టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరైపోయాయి ఇక టీమిండియా ఈ వరల్డ్ కప్ లో చివరి లీగ్ మ్యాచ్ లో నమీబియా పై రేపు ఆడేసి తర్వాత ఇండియాకు బయలుదేరనుంది